హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్లో టర్బోసిని ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చూద్దాం. ముందుగా మీరు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి మీ ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. మీ ప్లేస్టోర్ని ఓపెన్ చేసి టర్బోసి డ్రాయిడ్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలాంటి ఒక అప్లికేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే దీని ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ మన సిస్టంలో టర్బోసి ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కంప్యూటర్లో ఎన్ని ఫీచర్స్ అయితే ఉంటాయో అన్ని ఫీచర్స్ని ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం ఫైల్, ఎడిట్, సర్చ్, మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇక్కడ మౌస్ పాయింటర్ కూడా కనిపిస్తుంది మీకు. ఇలా మనం మొత్తం టర్బోసిని మన మొబైల్లోనే యూజ్ చేయొచ్చు. అండ్ వన్ థింగ్, ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఇంటర్నల్ స్టోరేజ్లో టీసీ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. క్యాపిటల్ లెటర్స్లో టీసీ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ని మీరు ఎప్పటికీ డిలీట్ చేయకూడదు. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఆ ఫోల్డర్ని డిలీట్ చేశారనుకోండి, మీరు సేవ్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అలాగే ఆ టర్బోసి పనిచేయదు ఫ్రెండ్స్. ఆ టర్బోసి పనిచేయాలి అంటే ఈ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ టీసీ అనే ఫోల్డర్ ఉండాలి. ఈ టీసీ అనే ఫోల్డర్ ఉంటేనే అవన్నీ పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులోనే సిస్టమ్ లైబ్రరీ ఉంటుంది, హెడర్ ఫైల్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంక్లూడింగ్ మీరు రాసిన ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి, రాసి సేవ్ చేసి ఉంటారు కదా, అవి కూడా ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఫోల్డర్ని మాత్రం డిలీట్ చేయకుండా పెట్టుకోండి. అలాగే ఈ ఫోల్డర్ ఇంటర్నల్ స్టోరేజ్లోనే ఉండాలి ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్లోకి మూవ్ చేయకండి. ఇంకో ఫోల్డర్లోకి మూవ్ చేయకండి ఫ్రెండ్స్. ఇది ఇంటర్నల్ స్టోరేజ్లో మెయిన్ ఫోల్డర్గానే ఉండాలి ఫ్రెండ్స్. మన సి ట్యూటోరియల్లో ఇప్పటి వరకు డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి నుంచి మనం ఈ టర్బోసిలో ఎలా యూజ్ చేయాలి, అలాగే ప్రాక్టికల్గా ఏంటి, ఎలా రన్ అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకవేళ మీరు సి ట్యూటోరియల్ని చూడకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను చెప్తున్న సి ట్యూటోరియల్ తెలుగులో సంబంధించిన ఒక ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు సి ట్యూటోరియల్లోకి వెళ్తారు. అక్కడ మీరు నా సి ట్యూటోరియల్ని చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు మీకు ట్యూటోరియల్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. మీరు నా సి ట్యూటోరియల్ని, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ విషయాల్ని మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ.